తన కెరీర్ మొత్తంలో ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్స్లో భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒకడని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ యాడమ్ గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్లో 2001లో జరిగిన ఫేమస్ టెస్ట్ సిరీస్ను ఈ సందర్భంగా గిల్క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు. ఈ సిరీస్లో భాగంగా ముంబైలో జరిగిన టెస్టులో గిల్క్రిస్ట్ సెంచరీతో చెలరేగడంతో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం టెస్టుల్లో ఆస్ట్రేలియాకు వరుసగా 16వది కావడం విశేషం. ఆ తర్వాత ఆస్ట్రేలియా 16 టెస్టు విజయాల రికార్డుని 2001లో టీమిండియా అడ్డుకున్న సంగతి తెలిసిందే. గిల్క్రిస్ట్ మాట్లాడుతూ, 95 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో నేను క్రీజులోకి వెళ్లాను. 80 బంతుల్లో సెంచరీ చేశాను. 3 రోజుల్లోనే మ్యాచ్ గెలిచామని గిల్క్రిస్ట్ అన్నాడు. 30 సంవత్సరాలుగా భారత్లో సిరీస్ గెలవలేదు. గతంలో ఆడిన వారంతా ఎందుకు సాధించలేకపోయారు? ఇక్కడ టెస్టు గెలవడం ఇంత సులభమా అనుకున్నాను, కానీ ఆ తర్వాతే నాకు తెలిసింది నేను తప్పుగా అనుకున్నా అని. ఆ తర్వాతి టెస్ట్ మ్యాచ్ కోసం మేము కోల్కతా వెళ్లాం. అక్కడ నాకు రియాలిటీ గురించి తెలిసిందని గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆడిన 2 టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా ఓడిపోవడంతో సిరీస్ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. ఆ సిరీస్ ముగిసే సమయానికి అటాకింగ్గా కాకుండా స్థిరంగా ఎలా ఆడాలో తెలుసుకున్నాను, ఎందుకంటే ఎప్పుడు అటాకింగ్ ఆడడం పనిచేయదు. ఇండియా గెలిచిన 2 మ్యాచ్ల్లోనూ హర్భజన్ సింగ్ మమ్మల్ని కక్కాబిక్కలం చేశాడు. తన బౌలింగ్తో మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. నా కెరీర్లో నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బౌలర్ హర్భజన్ సింగే, ఆ తర్వాత ముత్తయ్య మురళీధరన్. వీళ్ళిద్దరూ నేను ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్స్ అని గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు. 2001లో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో హర్భజన్ సింగ్ మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన 2 టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.